గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాప్సనా. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు నేను ఒక హెల్దీ అండ్ జ్యూసీ బర్గర్ చేయబోతున్నానండి. ఏంటి బర్గర్ ఇంకా హెల్దీయా అనుకుంటున్నారా? ఆఫ్ కోర్స్ వీ కెన్ మేక్ ఇట్ యాజ్ హెల్దీ బర్గర్. ఎలా అంటారా, మనం దాంట్లో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి ఉంటుందండి. పిల్లలు ఎలాగో జంక్ ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం కదా, ఎస్పెషలీ బర్గర్స్ అంటే చాలా ఇష్టం కదా. సో వాళ్ళు వెజిటేబుల్స్ అవాయిడ్ చేసి ఇలాంటివి తింటుంటే మనం ఈ జంక్ ఫుడ్లోనే మనం హెల్దీఫై చేసి మంచి మంచి వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసి వాళ్ళకి ఇచ్చామనుకోండి, బర్గర్ ఆటోమేటికలీ హెల్దీ అయిపోతుంది కదా. బట్ టేస్ట్ మాత్రం సేమ్ అలాగే ఉంటుందండి, కొంచెం కూడా వేరియేషన్ ఉండదు. ఈరోజు నేను ఇప్పుడు మీకు చూపించబోయే బర్గర్ అయితే కేఎఫ్సి స్టైల్లోనే యమ్మీ యమ్మీగా టేస్టీ టేస్టీగా ఇంకా క్రంచీ అండ్ జ్యూసీగా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. బట్ బిఫోర్ దట్ మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ఒకసారి హిట్ చేయండి, ఆ తర్వాత ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియోస్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ చూడొచ్చు. అండ్ గైస్ నేను గివ్ అవే కాంటెస్ట్ అనౌన్స్ చేశాను కదా నా ప్రీవియస్ వీడియో, మీరు చెక్ చేయకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అందులో నేను చెప్పాను కదండి రూల్స్, అవి ఫాలో అవ్వాల్సి వస్తుంది. మీరు ఓన్లీ సబ్స్క్రైబ్ చేసి వదిలేస్తే సరిపోదండి, దాంట్లో మీరు కామెంట్స్ కూడా చేయాల్సి వస్తుంది అండ్ లైక్ కూడా చేయాలండి. ఇప్పుడు నేను చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయాలి. సో మీరు కామెంట్స్ చేశారనుకోండి కింద నాకు నేమ్ కనిపిస్తుంది కదా, సో విన్నర్స్ని పిక్ చేయడంలో నాకు ఈజీగా ఉంటుంది. కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళ అకౌంట్ ప్రైవేట్గా ఉంచారు కాబట్టి సో వాళ్ళ నేమ్స్ అయితే నాకు కనిపించట్లేదండి. సో మీరు కామెంట్స్ అయితే తప్పకుండా చేయాల్సి వస్తుంది అండ్ నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వాల్సి. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి అండ్ ఫాలో అయిపోండి ప్లీజ్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 2 మినిట్స్. ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ మై ప్రీవియస్ వీడియో ఫర్ ద గివ్ అవే కాంటెస్ట్ అండ్ ప్లీజ్ డూ పార్టిసిపేట్. మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి అని నేను చాలా చాలా వెయిట్ చేస్తున్నాను, ప్లీజ్ పార్టిసిపేట్ చేయండి. అండ్ ఈ కాంటెస్ట్ అయితే జెన్యూన్ అండి, నేను ఏదైతే ప్రైజెస్ అనౌన్స్ చేశానో అవన్నీ కూడా మీకు డెఫినెట్గా అందుతాయి అన్నమాట. అందుకే విన్నర్స్ నేను లైవ్లోనే తీద్దాం అనుకుంటున్నాను మోస్ట్ ప్రాబబ్లీ. సో అండ్ ప్లీజ్ పార్టిసిపేట్ చేయండి అండ్ మేక్ ఇట్ అ సక్సెస్ బికాస్ ఇట్స్ మై ఫస్ట్ ఎవర్ గివ్ అవే అనమాట. సో ఇంకా డిలే చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ మనం చికెన్ ప్యాటీని రెడీ చేసేసుకుందాం. దీనికోసం నేను 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను, దీన్ని ఫైన్గా మిన్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈరోజు నేను స్టఫ్డ్ ప్యాటీ ప్రిపేర్ చేస్తున్నానండి, నార్మల్ చికెన్ ప్యాటీ కాదు, ఇది స్టఫ్డ్ ప్యాటీ అనమాట. ఇప్పుడు ఈ చికెన్ మిన్స్డ్ చికెన్లో మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మేనీస్ యాడ్ చేయండి, ఎందుకంటే మేనీస్లో ఫ్యాట్ ఎమల్సిఫైయర్స్ ఉంటాయి కాబట్టి ఇవి చికెన్లో చక్కగా మిక్స్ అయిపోతుంది అనమాట అండ్ చికెన్ కూడా స్మూత్ అయిపోతుంది. సో దాంతోపాటు మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. సో స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, జింజర్ అండ్ గ్రీన్ చిల్లీస్ జస్ట్ లైట్గా సాల్ట్ చేసేయండి. అన్స్ కదా పిల్లలు చికెన్ బర్గర్ అనగానే తినేస్తారు. సో దాంట్లో మనం ఇంకొంచెం హెల్దీఫై చేసి దాని న్యూట్రిషియస్ వాల్యూస్ని ఎన్హాన్స్ చేయటం ఇప్పుడు మన ఛాన్స్ అనమాట. లెట్స్ మేక్ ఇట్ మోర్ న్యూట్రిషియస్. ఇప్పుడు దీన్ని చల్లార్చి మిన్స్డ్ చికెన్లో యాడ్ చేసేయాలన్నమాట. దీంతోపాటు మనం కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేద్దాం, తగినంత ఉప్పు, అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ ఆరిగానో అండి, దిస్ ఇస్ మస్ట్ ఇన్ షూట్, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ బ్రెడ్ క్రమ్స్, బ్రెడ్ క్రమ్స్ దీస్ ఆర్ ద హోమ్ మేడ్ బ్రెడ్ క్రమ్స్ అండి, చెక్అవుట్ మై ప్రీవియస్ వీడియో. సో ఈ బ్రెడ్ క్రమ్స్ వల్ల ఏంటంటే మనకు కన్సిస్టెన్సీ అనేది రైట్ ప్రపోర్షన్లో ఉంటుంది, ఎనీ వాటరీ సబ్స్టెన్సెస్ ఉంటే అవి థిక్నెస్కి వస్తాయన్నమాట. నౌ అవర్ ప్యాటీ బ్యాటర్ ఇస్ రెడీ. ఈరోజు నేను స్టఫ్డ్ ప్యాటీ చేస్తున్నానండి, నార్మల్ ప్యాటీ కాదు, స్టఫ్డ్ చికెన్ ప్యాటీ అనమాట. సో దీంట్లో స్టఫింగ్ కోసం మనం చీజ్, ఎక్స్ట్రా చీజ్ బాల్స్ యాడ్ చేయబోతున్నాము, ఇట్స్ గోయింగ్ టు బి సో యమ్మీ. సో చీజ్ గ్రేట్ చేసేసి దీంట్లో కొన్ని స్పైసెస్ యాడ్ చేయొచ్చు, లైక్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేద్దాం జస్ట్ అ పించ్, తర్వాత ఆరిగానో యాడ్ చేసేసి ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేద్దామండి, ఎందుకంటే లోపల స్టఫింగ్ కాబట్టి. అండ్ ఆల్సో బ్రెడ్ క్రమ్స్ 1 టేబుల్ స్పూన్, దిస్ ఇస్ ఆప్షనల్, కొద్దిగా యాడ్ చేయండి. ఆ తర్వాత ఇదంతా కూడా మనం చికెన్ ప్యాటీలో స్టఫింగ్ కోసం అన్నమాట ఇదంతా. సో లెట్స్ మేక్ ద ప్యాటీస్ నౌ. ఫస్ట్ కొద్దిగా చికెన్ బ్యాటర్ని తీసుకుందాం, ఒక రౌండ్ బాల్ లాగా చుట్టుకుందాం. కొంచెం పెద్ద సైజ్ అయితేనే బాగుంటుందండి, బర్గర్లో లోపల పెద్దగా ఉంటేనే బాగుంటుంది కదా. సో ఇలా ప్రెస్ చేసేసి దీని లోపల ఇప్పుడు నేను చీజ్ పెట్టానండి, ఇది చీఫ్ స్టఫింగ్ మనం పెట్టుకున్నాం కదా పక్కన, అది దాంట్లో వేసేసి నీట్గా చుట్టేయాలన్నమాట.
మనం ఇది షాలో ఫ్రై చేస్తాం కాబట్టి ఆ చీజ్ అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా ఫోల్డ్ చేసి మనం అది మిడిల్లోకి వచ్చేటట్టు చుట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాటీలాగా స్ప్రెడ్ చేయండి. చేసిన తర్వాత మనం దీన్ని బ్రెడ్ క్రమ్స్లో ముంచేసి ఫుల్గా బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసేయాలన్నమాట. ఇలాగే అన్ని ప్యాటీస్ రెడీ చేసేసుకొని మనం బ్రెడ్ క్రమ్స్లో ఎంత డిప్ చేస్తే అంత బాగుంటాయండి. ఆ తర్వాత మనం రిఫ్రిజరేట్ చేసేసి ఒక 10-15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా షాలో ఫ్రైకి రెడీ. ఇప్పుడు మనం సలాడ్స్ రెడీ చేసుకుందాం. సలాడ్స్ అలాగే డైరెక్ట్గా పెట్టేస్తే పిల్లలు తినరు కాబట్టి వీ కెన్ మేక్ ఇట్ మోర్ టేస్టియర్ బై జస్ట్ సార్టింగ్ దెమ్ వితౌట్ యాడింగ్ ఆయిల్. ఆయిల్ అసలు యాడ్ చేయకుండా సార్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. నేను ఇక్కడ క్యాప్సికమ్, ఆనియన్ అండ్ టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మన ప్యాటీస్ చూడండి, ఫ్రిడ్జ్లోంచి తీయగానే చాలా స్టిఫ్గా చక్కగా ఉన్నాయి. దీంట్లో ఉన్న చీజ్ కూడా బయటికి రాదనమాట. ఇప్పుడు మనం షాలో ఫ్రై చేసేద్దాం. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. షాలో ఫ్రై చాలా తక్కువ ఆయిలే పడుతుంది కదా. ఇవి ప్యాటీస్ అండి, దీంట్లో మనం ఫ్రై చేసేసుకుందాం. ఇది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే లోపల చికెన్ అంతా కూడా చక్కగా కుక్ అవుతుందండి. మేక్ ష్యూర్ దట్ ఫ్లేమ్ ఈజ్ సిమ్. ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక టర్న్ ఆన్ ద అదర్ సైడ్. ఇప్పుడు మనం ఇలా సైడ్స్కి కూడా కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే క్రంచీనెస్ అనేది మనం బైట్ చేసేటప్పుడు ఆ ప్యాటీ అనేది సైడ్స్ కూడా క్రిస్పీగా ఉండాలి కాబట్టి మనం ఇలా పట్టుకొని సైడ్స్ కూడా కుక్ చేద్దాం. గోల్డెన్ బ్రౌన్ అయ్యాక మనం తీసేద్దాం. వావ్, అవర్ క్రంచీ అండ్ క్రిస్పీ ప్యాటీస్ రెడీ అయిపోయినాయి చూసారా. ఇప్పుడు మన బర్గర్స్ని కూడా సైడ్లో కట్ చేసుకొని రోస్ట్ చేసేసుకుందాం. ఇవి రెడీమేడ్ బర్గర్స్ అండి, ఏ బేకరీ షాప్లో అయినా దొరుకుతాయి కదా. సో దీన్ని మధ్యలో కట్ చేసేసుకొని కొద్దిగా బటర్ యాడ్ చేసి మనం లైట్గా రోస్ట్ చేస్తే క్రిస్పీనెస్తో బర్గర్ అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. లెట్స్ డూ దాట్. టైమ్ టు అసెంబుల్ నౌ. ఇప్పుడు బర్గర్స్కి మనం మేనీస్ ఎక్కువగా యాడ్ చేద్దాం. జస్ట్ స్ప్రెడ్ చేస్తూ మనం మేనీస్ని యాడ్ చేసేద్దాం. మనం ఆల్రెడీ సార్ట్ చేసి పెట్టుకున్న సలాడ్స్ ఏమైతే ఉన్నాయో, టొమాటోస్, ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్, ఇవన్నీ కూడా ఒక లేయర్ దాని మీద అసెంబుల్ చేసేద్దాం. ఆ తర్వాత మనం లెట్యూస్ అంటే క్యాబేజ్ ఒక లేయర్ దానిపైన వేసేద్దాం. ఆ తర్వాత మన ప్యాటీ, చికెన్ ప్యాటీ ఉంది కదండి, అది కూడా నెక్స్ట్ దాని మీద వేసేసి ఒక చీజ్ లేయర్ని దాని మీద పెట్టేసాం అనుకోండి. నెక్స్ట్ వీ కెన్ క్లోజ్ విత్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బర్గర్ అండ్ దాట్స్ డన్. యమ్మీ యమ్మీగా క్రంచీ చికెన్ చీజ్ బర్గర్ మనం రెడీ అయిపోయిందండి. మనం పిల్లలకి ఇలాగ ఇంట్లోనే మెక్డొనాల్డ్ స్టైల్లో ఒక బ్లూ క్రష్తో కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసేసి ఇచ్చేసామనుకోండి, హ్యాపీ మీల్ రెడీ అయిపోయినట్టే. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. Thank you.
रेसीपी बच्चीन डेफिनेट ट्राई चेक चला यम्मी एंड टेस्टी एंड दैट्स ऑल फॉर टुडेज़ वीडियो मल्ली नेक्स्ट वीडियो कल अंटिल देन टेक केयर बाय बाय।